సిద్మ కుష్టము లేదా సిబ్బెము శుబ్బము అనే వ్యాధికి ఆయుర్వేద చికిత్స. ఈ సిద్మ కుష్టాన్ని పిటీరియాసిస్ వెరిసికోలర్ లేదా టీనియా వెరిసికోలర్ అని అంటాం. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు సర్వసాధారణం. అవి ఏ భాగాల్లోనైనా రావచ్చు. యుక్త వయస్సు కానివ్వండి, మధ్య వయస్సు కానివ్వండి, అదేవిధంగా ముసలితనంలో కానివ్వండి, ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళలో కానీ ఏదో ఒక రకమైన చర్మ వ్యాధి రావడం సర్వసాధారణం. అయితే ముఖ్యంగా ఛాతి పైభాగంలో వచ్చే ప్రత్యేకమైన ఒక చర్మ వ్యాధి, అంటే మనకి ఈ పొట్ట భాగం నుంచి ఈ భాగం వరకు ఉండే భాగంలో, ఈ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యాధి ఈ సిద్మ కుష్టము లేదా సిబ్బెము శుబ్బెము అనే ఒక చర్మ వ్యాధి. అయితే చాలా రకాల చర్మ వ్యాధులు అవి వచ్చిన వ్యక్తికి ఏదో రకమైన ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. కానీ కొన్ని రకాల చర్మ వ్యాధులు అవి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి యొక్క నిత్య కృత్యాలకు లేదా వాళ్ళు చేసుకునే పనులకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగించని విధంగా ఉంటాయి. కానీ సౌందర్య దృష్టితో పోల్చుకుంటే, అంటే ఆ దృష్టితో కనుక చూస్తే, అంటే కాస్మెటిక్ యాంగిల్లో కనుక చూస్తే, ఇబ్బంది పెట్టే చర్మ వ్యాధులలో అతి ముఖ్యమైనది ఈ సిద్మ కుష్టము లేదా పిటీరియాసిస్ వెరిసికోలర్ లేదా టీనియా వెరిసికోలర్ అనే వ్యాధి. ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణమైన ఒక ఆర్గానిజము, అది ఫంగసు, దాని పేరు పిటీరియోస్పర్మం ఆర్బిక్యులే అనే ఫంగస్. ఈ సిద్మ కుష్టము లేదా సిబ్బము అనే వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? ఈ ముఖ్య లక్షణాలు, ఒకటి, ఛాతి భాగాలు ఉండే చర్మం పైన తెలుపు వర్ణంలో కానీ లేదా లేత గులాబీ రంగులో ఉండే మచ్చలు, కొన్ని కొన్నిసార్లు బ్రౌన్ కలర్ ఈ రంగులో ఉండే మచ్చలు ఈ ఛాతి భాగంలో ఏర్పడడం. ఈ మచ్చలు కూడా పావు అంగుళం నుంచి ఒక అంగుళం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ మచ్చలు ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా అయినప్పుడు లేదా సరైన చికిత్స తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, ఇంతకుముందు చెప్పినట్టు విడివిడిగా ఉండే ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆ భాగమంతా ఒక మ్యాప్ లాగా తయారవుతుంది. ఆయుర్వేదంలో దీనికి సంబంధించిన ప్రత్యేక లక్షణం ఒకటి ఏంటంటే, యద్రజోగృష్టం విముంచతి అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం. అంటే ఈ ఛాతి పైభాగంలో ఏర్పడే ఈ మచ్చల పైభాగము గరుకుగా ఉంటుంది, దాన్ని రుద్దినప్పుడు మనకి తౌడు లాంటి పొడి రాలుతూ ఉండడం అనేది ఈ దీంట్లో ఉండే ప్రత్యేకమైన ముఖ్య లక్షణము. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఈ బ్రాన్ లేదా తౌడు లాంటి లక్షణం ఉన్న వ్యాధులను పిటీరియాసిస్ కింద వర్గీకరించారు. పిటీరియాసిస్ అంటే తౌడు లాంటి పొడి రాలడము అనేది ఒక లక్షణం. కొంతమందిలో ఈ మచ్చలు లేదా ఈ సిద్మ కుష్టము అనేది వీపు పైభాగంలో, అంటే కంప్లీట్ ఏదైతే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఛాతి పైభాగంలో ఎంత పరిమాణంలో ఎంత ఏరియాలో పెరుగుతుందో వస్తుందో, అదేవిధంగా వీపు పైభాగంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా వీపు ప్రాంతం అంతా ఈ చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ సిద్మ కుష్టం యొక్క ఒక ప్రత్యేకమైన లక్షణం ఇంకొకటి చెప్పారు. దాని యొక్క కలర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాభు కుసుమ సంకోశం లేదా అలాభు కుసుమ సంకాశం, అంటే అలాభు అంటే మనకి ఈ బాటిల్ గార్డ్ లేదా ఆనపకాయ లేదా సొరకాయ, ఈ సొరకాయ చెట్టు యొక్క పువ్వు ఆకారంలో లేదా ఆ పువ్వు యొక్క వర్ణంలో ఉండేది ఈ కుష్టం యొక్క మచ్చల యొక్క లక్షణం అని చెప్పారు. అయితే ఈ లక్షణము పిటీరియాసిస్ వెరిసికోలర్ కాకుండా పిటీరియాసిస్ రుబ్రం పైలారిస్ అనే ఒక ప్రత్యేకమైన ఇంకొక రకమైన ఫంగస్ వల్ల వచ్చే వ్యాధిని ఈ అలాభు కుసుమ సంకాశ సిద్మ కుష్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది కూడా ముఖ్యంగా ఈ చిన్నపిల్లలలో మనకి కనబడుతుంది. పిటీరియాసిస్ రుబ్రం పైలారిస్ అనే వ్యాధి వచ్చినప్పుడు అది ఈ మచ్చలు తెలుపు వర్ణంలో ఉంటాయి. ఆ తెలుపు కూడా మనం పోల్చగలిగితే అలాభు కుసుమ సంకాశం, అంటే సొర్ర చెట్టు యొక్క లేదా ఆనప చెట్టు యొక్క పువ్వు ఆకారంలో ఉంటాయి. ఇవి కూడా చాలా కొంచెము దట్టంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో
ఎక్కువగా వస్తాయి. ఈ వ్యాధిని ఇంతకుముందు మనం చెప్పినట్టు సొర్ర పువ్వుతో దాని యొక్క లక్షణాలతో దాని యొక్క వర్ణంతో కనుక పోలిస్తే అది ఖచ్చితంగా అలాభు కుసుమ సంకాశం అనే లక్షణం మన ఆయుర్వేద గ్రంథంలో చాలా చక్కగా వివరించినట్టు మనకు తోస్తుంది. ఈ విధంగా మనకి సొర్ర చెట్టు యొక్క పువ్వు మనకు తెలుపు వర్ణంలో ఈ విధంగా ఉంటుంది. ఇదే వర్ణంతో ఆ పైన దాని టెక్స్చర్ ఏ విధంగానైతే ఉంటుందో అలాంటి లక్షణాలతో ఉండే వ్యాధి పిటిరాసిస్ రూబ్రం పైలారిస్ అనే వ్యాధి. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి చాలా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లల్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకరు వాడిన దుస్తులు ఇంకొకరు వాడడం, లో దుస్తులు ముఖ్యంగా బనీన్లు కానీ అలాంటి అండర్వేర్లు కానీ ఇలాంటివి ఒకరు వాడినవి ఇంకొకరు వాడడము, ఏదైతే ఈ పిటిరాసిస్ వెరిసికోల శిబ్యము ఉన్న వ్యక్తికి ఉన్న ఈ సమస్య అది వాడిన వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సంక్రామిక వ్యాధి, కంటాజినస్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అంటు రోగం అని మనము చెప్పుకోవచ్చు. ఈ పిటిరాసిస్ వెరిసికోలర్ అనే వ్యాధి పూర్తిగా తగ్గడానికి మన ఆయుర్వేదంలో శాస్త్రీయమైన ఔషధాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పైకి రాసే తైలాలు, లోపలికి వాడే మందులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పిటిరాసిస్ వెరిసికోలర్ యొక్క ఫంగల్ గ్రోత్ని, అంటే ఏదైతే ఈ వ్యాధికి కారణభూతమైన ఫంగస్ యొక్క గ్రోత్ తగ్గి అది వ్యాధిని కలిగించకుండా వ్యాధి లక్షణాలు తగ్గించి ఈ సమస్య పూర్తిగా పోవడానికి చాలా చక్కగా అద్భుతంగా ప్రభావవంతంగా పనిచేసే ఒక ఔషధము తువరక. దీన్ని హిందీలో చాల్ మోగ్రా అంటారు. దీని నుంచి తీసిన తైలము పైకి రాయడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దీన్ని మనకు మార్కెట్లో ఆయుర్వేద మందులు అమ్మే షాపుల్లో చాల్ మోగ్రా తేల్ లేదా నీరుడు విత్తుల తైలము లేదా తువరక తైలం అనే పేర్లతో మనకి దొరుకుతుంది. ఈ తైలాన్ని రెండు రకాలుగా మనం వాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ తైలాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి ఆ తైలాన్ని మొత్తం ఎక్కడ వరకైతే మనకి ఈ సిబ్బెం ఉందో ఆ భాగంలో మొత్తం పూర్తిగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఆ తైలం పూర్తిగా లోపలికి ఇంకిపోయే విధంగా మర్దన చేసి ఎండలో ఒక 1.5 గంట సేపు ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయము 5 నుంచి 10 చుక్కల ఈ తువరక తైలాన్ని నెయ్యిలో కలిపి కానీ తేనెలో కలిపి కానీ లేదా వెన్నలో కలిపి కానీ లోపలికి తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ మోతాదును కొన్ని రోజుల పాటు అదేవిధంగా సేవించడం లేదా క్రమవృద్ధి రూపంలో అంటే రోజు రోజుకు పెంచుకుపోవడం అనే పద్ధతి కూడా ఇంకొకటింది. దీని కొరకు ముందుగా మొదటి రోజు 5 చుక్కలు, రెండవ రోజు 5 చుక్కలు, మూడవ రోజు ఇంకొక 5 చుక్కలు, ఈ విధంగా రోజుకు 5 చుక్కల చొప్పున పెంచుతూ ఆ మోతాదు ఒక 10 మిల్లీలీటర్లు అయ్యే వరకు దీన్ని ఇంతకుముందు చెప్పిన ఈ నెయ్యితో వెన్నతో లేదా పాలలో కలిపి కనుక తీసుకుంటూ ఉంటే ఈ సిబ్బెము అనే వ్యాధి సమూలంగా నాశనమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫంగస్ వల్ల వచ్చే ఏ వ్యాధి అయినా కానీ ఫంగస్ యొక్క సహజ సిద్ధమైన లక్షణం ఏంటంటే క్రానిసిటీ, అంటే దీర్ఘకాలంగా శరీరంలో ఉండి బాధించే ఒక ప్రత్యేక లక్షణం కావాలి. కాబట్టి ఈ తువరక తైలాన్ని వాడడం వల్ల చర్మం యొక్క లోపలి భాగాల్లో పేరుకొని అక్కడ స్థిరపడిన ఈ ఫంగల్ గ్రోత్ను లేదా ఫంగస్ యొక్క ఆర్గానిజంను పూర్తిగా చంపివేసి ఈ సిద్మము అనే వ్యాధి పూర్తిగా పోయే అవకాశం ఉంది. లోపలికి వాడడానికి ఉపయోగపడే ఇంకొక ముఖ్యమైన ప్రభావవంతమైన ఔషధము గంధక రసాయనం. గంధక రసాయనం అనేది ఎటువంటి చర్మ వ్యాధులనైనా పూర్తిగా నాశనం చేసే, వాటిని నయం చేసే ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద శాస్త్రీయ యోగం. దీంట్లో చాలా రకాల మూలికల యొక్క సమ్మిశ్రణం ఉంటుంది. ఈ గంధక రసాయన్ని 1/2 స్పూన్ చొప్పున 1 స్పూన్ తేనె 1 స్పూన్ నెయ్యి కలిపి ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ వ్యాధి పూర్తిగా పోయే వరకు తీసుకుంటూ ఉండాలి. పైకి తువరక తైలాన్ని వాడుతూ లోపలికి గంధక రసాయనాన్ని తీసుకుంటూ కనుక ఉంటే కొద్ది రోజుల్లోనే అంటే కొన్ని ఏండ్ల పాటు బాధించే చర్మవ్యాధి, కాస్మెటిక్గా అంటే సౌందర్య సంబంధించిన వ్యాధిగా పరిగణించే ఈ సిద్మకుష్టం పూర్తిగా శరీరం నుంచి పోయి నాశనమై ఆ చర్మము సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.